హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో సిడిపిఓ పోస్టులకు 67 మంది ఎంపిక అయినట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం పరిశీలిద్దాం. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సిడిపిఓ పోస్టు భర్తీ ప్రక్రియలో భాగంగా 67 మందిని ఎంపిక చేసినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మొత్తంగా మనకు 68 పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటిలో 67 మంది అయితే ఎంపిక చేయగా, రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థి లేకపోవడంతో ఒక పోస్టును భర్తీ చేయలేదని తెలిపింది. కాగా మనకు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు 9 మంది ప్రాథమికంగా ఎంపిక చేసినట్లుగా సమాచారం అయితే ఉంది. సో సిడిపిఓకు సంబంధించి మీరు సో రిజర్వేషన్ చూడాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ మీద పరిశీలించాల్సి అయితే ఉంటుంది. ఇక మీరు చూస్తున్నారు, ఇది మనకు తెలంగాణ వారి అఫీషియల్ వెబ్సైట్ టీఎస్పీఎస్సీ సంబంధించింది. ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే బాటమ్ లో వాట్స్ న్యూ అని ఉంది కదా, ఈ వాట్స్ న్యూ లోని ప్రొఫెషనల్ సెలక్షన్ లిస్ట్ కొద్ది పోస్ట్ ఆఫ్ సిడిపిఓ అని ఉంది. సో మీరు జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే చాలా పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మనకు డీటెయిల్స్ అనేది చాలా క్లియర్ గా వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయినారో సో వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. మొత్తం 60 పోస్టులకి 67 పోస్ట్ అయితే ఉన్నాయి. సో ఒక రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన పోస్ట్ మాత్రం ఖాళీగా ఉన్నట్లుగా వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఈ యొక్క పీడిఎఫ్ మీరు చూడవచ్చు. ఇక్కడ మీరు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారి యొక్క నంబర్స్ అనేది మీకు కనిపిస్తున్నాయి, కాబట్టి మీ యొక్క నంబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.